రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటించింది ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాయువ బంగాళాఖాతం దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వాలింది ఈ అల్పపీడనం ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తుందని దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలో ఎనిమిదవ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఏడవ తేదీ వరకు చాలా ప్రాంతాలు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది జయశంకర్ భూపాలపల్లి ములుగు ఖమ్మం నల్లగొండ మహబూబాబాద్ జిల్లా అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కొమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట వరంగల్ హర్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మహబూబ్ నగర్ కరీంనగర్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన ఎదురుగాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అక్కడక్కడ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో మంగళవారం అతి భారీ వర్షాలు కురిశాయి మెదక్ రాజన్న సిరిసిల్ల హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ జగిత్యాల కరీంనగర్ నగర్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి రాష్ట్రంలో ఈ వర్షాకాల సీజన్లో ఇరవై శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ ఐదు వరకు రాష్ట్ర సగటు వర్షపాతం ఆరు వందల మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై మూడు పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నైరుతి రుతుపవనాలు జూన్లో లోటు వర్షపాతం నమోదైంది జూలైలో కురిసిన భారీ వర్షాలతో అధిక వర్షపాతం రికార్డ్ అయింది ఆగస్టులో వర్షాలు ముఖం చాటేయడంతో కరువు తప్పదనుకున్న సమయంలో రుతుపవనాలు పుంజుకోవడంతో సెప్టెంబర్ ఒకటి నుంచి మళ్లీ వర్షాలు పుంజుకున్నాయి సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా మంగళవారం నాటికి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది ఇప్పటికే ఇరవై ఒక్క జిల్లాల్లో అధిక వర్షపాతం పన్నెండు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది మరో ఐదు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి